హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనియన్ పకోడీ చేస్తున్నానండి. మరి స్పైసీగా, క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ 3 తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ 6 తీసుకున్నాను, శనగపిండి 1/2 స్పూన్ తీసుకున్నాను, బియ్యం పిండి 2 స్పూన్ తీసుకున్నాను. స్పూన్ పెద్ద బిగ్ సైజులో ఉండే స్పూన్ యూజ్ చేశానండి. ఆనియన్ శుభ్రం చేసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఇలా పొడవుగా కట్ చేసుకొని తర్వాత ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇంకా శనగపిండి బియ్యం పిండిలో కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అందులో 1/2 స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వామ్ వేసుకోవాలి, అజ్వాన అంటారు కదండి అది. ఇంకా చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను స్పైసీ కోసం. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ 1 స్పూన్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ అందులో కొత్తిమీర, కరేపాకు, తరిగిన గ్రీన్ చిల్లీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ప్యాన్లో ఇలా ఆయిల్ సిమ్లో పెట్టుకొని చిన్న చిన్న ముద్దలుగా మరి మనం వేసేసుకుందామండి ఆనియన్స్. 95% మనం ఫ్రై చేసుకోవాలి. 100% మనం చేస్తే ఆనియన్స్ మాడిపోతాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం సర్వ్ చేసుకుందాము. గట్టిగా, క్రిస్పీగా, స్పైసీగా చాలా బాగుంటుందండి ఈ పకోడీస్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.